వెల్కమ్ టు ఆదా. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్. మసూదన్ రెడ్డి గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇసుక మీద చర్చ, కొత్త ప్రభుత్వం వచ్చి ఫ్రీ ఇసుక అన్నది, ఫ్రీ ఇసుక దొరుకుతోంది, కాకపోతే దాని రవాణా ఛార్జీలని మిగతావని తెలిసి మోపడైపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కన్నా ఇప్పుడు ఇసుక మరింత ప్రేమైపోయింది, మరింత బంగారం అయిపోయింది అనేటటువంటి భావన వాదన తెర మీద తీసుకొస్తున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక బంగారం అయిపోయిందా? అంత ఖరీదు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందా? ఇసుక ఉచితం అనే దానికి అర్థం లేకుండా పోయిందా? మీ విశ్లేషణ ఏంటి? నిజాలేంటి? నిజం ఏంటంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడ్డాయి, అదొక పాయింట్ ఉంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్, ఈ రెండు మెయిన్ మనం ఆలోచన చేయాలి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇసుక దొరికితే దొరకనట్టు, అటు వెంచర్ల వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేస్తారు, ఇంటర్నల్గా సిమెంట్ రోడ్లు వేస్తారు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఎన్జీటీ కొద్ది నామ్స్ ఇచ్చింది. ఎన్జీటీ నామ్స్ని వైలేషన్ చేశారనుకోండి, ప్రభుత్వం కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఒక గ్రామీణ ప్రాంతంలో తీసుకుంటే, ఒక పంచాయతీలో ఒక చిన్న పంచాయతీ తీసుకుందాం, 1000 మందో లేదా 1200 మందో 1300 మంది ఉండే పంచాయతీ తీసుకున్నప్పుడు, నాకు తెలిసి ఇయర్కి 4-5 ఇళ్ళకు మించి కట్టరు. మ్యాక్సిమం నిర్మాణం జరిగితే ఒక 10 జరగతాయి, అంతకు మించి జరగవు. ఇప్పుడు ఈ ఇసుక సమస్య వచ్చింది గ్రామీణ ప్రాంత ప్రజలకు కాదు, ఇది వచ్చి పట్టణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నటువంటి బిల్డర్లకి వాళ్ళకు వచ్చిన సమస్య. రెండోది ఏంటంటే, కొంతమంది వ్యక్తులకి ఒక్కొక్కరు ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో రాణించాలని చెప్పి ఇసుక ట్రావెలింగ్ ఏం చేసి 4 టిప్పర్ల నుంచి 5-6 టిప్పర్లు కొనుక్కుంటారు. ఈ కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలా, నెలొచ్చాక ఇసుక తోలలేదనుకో, వాళ్ళకి ఈఎంఐలు కట్టలేక లారీలు కూడా పోతుంటాయి. నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం క్లియర్గా చెప్పింది లోడింగ్ ఛార్జీలు, తర్వాత ఏం చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, తర్వాత ఏం చెప్పారు చిన్న పన్నులేసి జిఎస్టీ ఉంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ మనకు చూద్దాము. గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది, మనం బయటకేమొద్దు. ఇసుక 0 నుంచి 20 టన్నుల వరకు ఇసుక ధర 0, ఇసుక ధర 0. తర్వాత ఆపరేషన్ ఖర్చు 1 టన్నుకొచ్చి 240 రూపాయలు. 20 టన్నుల ట్రక్ ధర అప్పుడు ఎంత వద్ద, 20 టన్నులు వేసుకుంటే 4811 రూపాయలు. అంటే ఇది లోడింగ్ ఛార్జీ కింద, ఆపరేషన్ అంటే లోడింగ్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు. 240 రూపాయలు పర్ టన్ను పడింది ఆపరేషన్. అనుకుంటే అక్కడ స్టాక్ పాయింట్ లోనా, మన నది గర్భంలో ఆడైతే ఇసుక స్టాక్ పాయింట్ కాడ, అది ఆపరేషన్ ఖర్చు అంటారనమాట. తర్వాత పన్ను అనేసారు, జిఎస్టి పన్ను 88 రూపాయలు. 88 రూపాయలు అంటే మనకి దాని మీద జిఎస్టీకి 20 టన్నులకి ఎంత పడుతుంది అంటే, మనం ఈ 4 దీనికి వేసుకున్నప్పుడు 20 టన్నులకి వేస్తే 1760 రూపాయలు అది పడుతుంది. తర్వాత నీకు జిఎస్టీ విధించిన అంటే స్టేట్ పన్ను అది 88 రూపాయలు. నేను చెప్పింది విధించిన పన్నులు, స్టేట్ పన్నులు వచ్చి 88 రూపాయలు పర్ టన్ను. ఇప్పుడు వచ్చింది జిఎస్టీ 38 రూపాయలు, 762 రూపాయలు. స్టేట్ పన్ను ఏమో 1760 రూపాయలు డైరెక్ట్ ప్రభుత్వానికి పోయేది. ఆపరేటింగ్ ఛార్జెస్ ఎంత, 4811 రూపాయలు. తర్వాత జిఎస్టీ ద్వారా 762 రూపాయలు. ఇది అన్నమాట విధానం. ఇంకా నీ సొంత వెహికల్ అనుకో, నీ సొంత వెహికల్ ఉందనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఎంత అయితే అంత పెట్టుకోవాలి. యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నప్పుడు ప్రధానంగా 4 ఉంటాయి, మద్యం, మైన్స్, మైనింగ్లో ఒక భాగం ఇసుక అనేది. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఒక పాలసీని క్రియేట్ చేసినప్పుడు స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సామంతరాజులుగా వ్యవహరిస్తుంటారు. సో ఈ ఎమ్మెల్యేలు అనే వాళ్ళు ఆషామేషికి గెలవరు. ఎట్లా, ఈ ఇక్కడ ఏంటంటే మనం ప్రజాస్వామ్యం ఇవన్నీ మాట్లాడుకుంటాం, ఇప్పుడు క్యాపిటలిజం అయిపోయింది, డెమోక్రసీ కాస్త క్యాపిటలిజం కొరల్లోకి వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవటానికి మినిమం 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ నేననేది ఏంటంటే, పాలిటిక్స్ అంతా కూడా వ్యాపారాత్మకం అయిపోయి ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయడం, గణరాజ్యము అంటే ఈజ్ ఈక్వల్ టు ప్రజారాజ్యం, గణరాజ్యం అంటే జన గణ మన అంటాం.
గణరాజ్యంలో గణరాజ్యం అనేది ప్రజారాజ్యం, ప్రజారాజ్యంలో ప్రజలకు సేవకులుగా ఉండాలి నాయకులు. కానీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ రాజకీయాన్ని మొత్తాన్ని కూడా ఒక వ్యాపార చట్టంలోకి తింపేశారు. అందువల్ల నేనంటుండేది ఏంటంటే సామాన్యుడికి గతంలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అసలు ఈ సమస్య ఎక్కడ ఉండేది కాదు. మా పల్లెల్లో వాగుల్లో పోయేవాడు, తెచ్చుకునేవాడు, జల్లెడు పట్టుకునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు. నాకు 90వ దశకం దాకా కూడా ఇసుక అమ్మవచ్చు అని ఎవరికి తెలియదు పెద్దగా. చాలా మందికి తెలియదు, మీ గ్రామాల్లో తెలియదు, ఎవరి గ్రామాల్లో తెలియదు. ఎవరు పోతే వాడు తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం హైరైజ్ బిల్డింగ్లు వచ్చాయో, ఇప్పుడు హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టాలి, హైదరాబాద్ లో ఇసుకేడ ఉంది, ఎక్కడి నుంచి రావాలో వస్తే వాళ్ళకు ఉండే ఆప్షన్ ఉండేది గోదావరి నది, రెండు కృష్ణా నది. కృష్ణా నదిలో ఈ క్యాచ్మెంట్ ఏరియా తీసుకుండాలి హైదరాబాద్ కి. నాగార్జున సాగర్ నుంచి పైకి 150 కిలోమీటర్ల నీళ్లుండే ఇసుకేడ నుంచి వస్తుంది రాదు. రెండు ఆప్షన్ చెప్తాను నేను మీకు. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఫుల్ ట్యాంక్ అయినప్పుడు హైడల్ ప్రాజెక్టు ఆ నీళ్లు ఎత్తడానికి లేదు, సమ్మర్లో కరెంటు ఉత్పత్తికి. దాంట్లో ఫుల్గా నీళ్లు నిలబడి ఆడ జోరాల ప్రాజెక్టు దాకా నిలబడి ఉంటాయి. ఎప్పుడన్నా పోతే ఇప్పుడు ఇప్పుడు పోతే జోరాల ప్రాజెక్టు దాకా వాటర్ ఉంటాయి. ఇసుక ఎలా తీస్తాం? తీలేవు. హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు అయితే కట్టాలిగా, వాళ్ళందరికి స్టాండ్ హ్యాండ్ నుంచి వస్తుంది. దానికి రిసోర్స్ ఏంటంటే కృష్ణా నది అటు గోదావరి నది నుంచి హైదరాబాద్కి తరలించాలి ఇసుక. ఇప్పుడు తెలంగాణలో ఇసుక ధరలు విపరీతంగా పెరగటానికి కూడా కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇసుక. రెండోది, ఒక స్టేట్ పాలసీ అనేది ఒకటి ఉన్నప్పుడు నేను అంటుండేది ఏంటంటే టిప్పర్లతో ఏం పని, టిప్పర్లు ఆపేయాలి, లారీలు ఆపేయాలి. దీన్ని ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది కిషోర్ గారు, ఏపీఎస్ఆర్టీసీ అనేది గవర్నమెంట్ సంస్థ. ఏపీఎస్ఆర్టీసీ చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా పెద్ద ట్రాన్స్పోర్ట్ కదా, నిష్ఠాత్తులైన డ్రైవర్లు ఉన్నారు కదా. ఏపీఎస్ఆర్టీసీ కొన్ని లారీలు కొని దానికి జీపీఎస్ మస్టన్ చుట్టూ పడతాయి. ఇప్పుడు చెక్కింగ్ ఆఫీసర్లు ఉంటారు కదా, అదే ప్రైవేట్ లారీలకి ఎలా ఉంటారు? సోని కొనే కెపాసిటీ లేకపోయినా కూడా ట్రాన్స్పోర్ట్ వస్తుందంటే ప్రైవేట్ బస్సులు ఎన్ని ఉంటాయి. ఇసుక రవాణా అనేది కొంతమంది చేతుల్లో గుప్పిట్లో ఉంది. దీన్ని నిరోధించాలంటే ఒకే ఒక మార్గం నేను మొత్తుకుంటుండా, ఈ ఇసుక రవాణా టిప్పర్లు అన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ కింద పెట్టేస్తే, కార్గో కింద పెట్టేస్తే దానికి కావాల్సింది ఒక డ్రైవరే కదా, దానికి టికెట్లు కొట్టేది ఇదంతా ఏం లేదా, జీపీఎస్ ఉంటుంది, వాళ్ళ జీతాలు నెలొచ్చేలకు శాలరీలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇసుక రవాణా అంతా కూడా సక్రమంగా జరగాలంటే, రాజకీయ ఆధిపత్యం లేకుండా ఉండాలంటే దీన్ని ఏపీఎస్ఆర్టీసీ కిందకి ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నెట్టినప్పుడు దీన్ని ఈ మాఫియాని అరికట్టడానికి వీలు ఉంటుంది. అటు చెన్నై పోతుంటుంది నెల్లూరు నుంచి, నెల్లూరు నుంచి నెల్లూరు జిల్లాలో వచ్చేసరికి 5 నదులు ఉంటాయి. ఈ చిత్తూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ కిషోరు పెన్నా నది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంకొక గూడూరు కాడ ఒక రివర్ ఉంటుంది. ఆ తర్వాత అటుపోయేలకే శ్రీకాళహస్తి కాడ ఒక నది వస్తూ ఉంటుంది. ఈ ఈ నదులన్నీ కూడా ఇసుకని కబలించడం అనేది జరుగుతూ ఉంది. ఈ బెంగళూరుకు పోవాలన్నా రాయలసీమ రేజల్లోనే ఇసుక పోతుంది. ఇసుక సామాన్యుడు కూడా పోయి అమ్ముకోగలడా? స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క పెత్తనం ఉండేది 101% నిజం. దాంట్లో రెండో అతియుక్తి లేనే లేదు. సామాన్యుడికి ఎప్పుడైతే లారీలు టిప్పర్లు ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందో ఇసుక దోపిడీ అప్పుడు అరికట్టవచ్చు. ఇప్పుడు మద్రాసు నగరానికి శాండ్ కావాల్సి ఉంది, రెండోది బెంగళూరు నగరానికి శాండ్ కావాల్సి ఉంది, ఇటు హైదరాబాద్ నగరానికి కూడా శాండ్ కావాల్సింది. ఇప్పుడు ప్రస్తుతం ఇసుక పాలసీ అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా అమల్లోకి రాలేదు, ఇంకా దాని మీద కసరత్ జరుగుతోంది. అదొకటి, వర్షాలు పడటం వల్ల ప్రస్తుతం నదుల్లో నీళ్లు ఉండటం వల్ల ఎక్కడికక్కడ ఇబ్బడిముబ్బడిగా తోడుకునే అవకాశం లేదు, అదొకటి. ఈ రెండూ కాకుండా మెయిన్గా జగన్మోహన్ రెడ్డితో ఆయన సర్కారుతో పోల్చుకుని చూస్తే మిగిలిన రేట్లు, మీరు చెప్పినట్టుగా జిఎస్టీ కానివ్వండి, లేదంటే ఆపరేషన్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ హై రేంజ్లో పెరిగిపోయాయి అనే ఫీలింగ్, అందుకనే ఇంత ప్రియం చేసేస్తుంది ఇసుకని అనేది ఒక నేను చెప్పిన లెక్క తీసుకో. ఇసుక రీచ్లన్నీ కూడా నేననే నేను చెప్పింది ఇదే, నేను చెప్పిన లెక్కే తీసుకో. స్టాక్ పాయింట్ లో పెట్టారు కదా, ఇప్పుడు నేను అదే ఆరులో చేసుకుని స్టాక్ పాయింట్ లో పోస్తున్నారు. స్టాక్ పాయింట్ అనేది 240 రూపాయలు టన్ను, ఓకే అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో 240 రూపాయలు ఉన్నదా టన్ను? దీని కాస్ట్ 345 రూపాయలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో. ఇక్కడ మీకు రెండోది వచ్చేసి విధించిన పన్నులు, స్టేట్ ట్యాక్స్ అంటారు వీటిని, స్టేట్ ట్యాక్స్ 88 రూపాయలు పర్ టన్ను. తర్వాత మీకు జిఎస్టీ ఇక్కడ వచ్చేసరికి 38 రూపాయలు జిఎస్టీకి. ఈ ఓవరాల్ గా మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ టోటల్ గా కలుపుకొని కూడా
మనకి ఒక జిఎస్టి అంటే తవ్వి తరలించినందుక, అంటే బిల్లింగ్ చేసినప్పుడు బిల్లుకి సంబంధించిన ఒక పర్సంటేజ్ జిఎస్టి పర్సంటేజ్ మనకి 4%, 12%, 18% ఇట్లా పర్సంటేజ్ రేషియోలో ఉంటది. ఈ జిఎస్టి తొన్ని తరలించడం ట్యాక్స్ అంటే వస్తువే ఉచితమైనప్పుడు మళ్ళీ జిఎస్టి వేసి ఏమేం ప్రయోజనం, ఏమి సందేశం ఇస్తున్నారు? ఖచ్చితంగా నీకు వస్తువు ఉచితం అని నువ్వు అంటున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఒక రవాణా రోడ్డు మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ బిల్లు కావాలనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ జిఎస్టి పడి తీరాలి దానికి. అందుకనే దాని వాళ్ళు ఎక్కువ కూడా పెట్టాలి, జిఎస్టి కూడా పెద్ద ఎక్కువ ఏమి లేదు, 38 రూపీస్ వేశారు జిఎస్టి. నే అనేది ఏంటి, ఎక్కడో లోపం ఉంది, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మినిస్టర్ దీన్ని సరి చేసుకోవాలి, ఎక్కడుందా ఏముందా లోపం అనేది సరి చేసుకోవాలి. ప్రైసింగ్ పాలసీ అయితే ఇది, కాకపోతే డిమాండ్ సప్లై మధ్య ఈ వ్యత్యాసం ఉన్నప్పుడు ధర పెరగద్ది, డిమాండ్ అనేది అధికంగా ఉంటే ధర పెరుగుద్ది అనే దానికి కూడా లేదేడా. అసలు సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నేషనల్ హైవేలు పోస్తుంటారు, నేషనల్ హైవే వాళ్ళకి కూడా శాండ్ కావాలి కదా. ఈ గోళంతా పెడుతుండేది ఎవరో అంటే తెలుసా, సామాన్యులు కాదు, ఈ గోళ పెడుతుండేది, ఈ గోళ పెడుతుండేది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ అనేది ఒక పరిశ్రమ, వాళ్ళకి తక్కువకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. రియల్ ఎస్టేటు నేను చెప్తున్నా నేషనల్ హైవే నిర్మాణం, రోడ్లు నిర్మాణం జరుగుతుంటది కదా, గవర్నమెంట్ వర్క్ నిర్మాణం వాటికి నడుస్తుంటది కదా, గవర్నమెంట్ టెండర్లు వాడుకున్నటువంటి కాంట్రాక్టర్లు, తర్వాత బిల్డర్లు, వీళ్ళు ముగ్గురు పెట్టే గోళ, సామాన్యుడు గోళ కాదు ఇది. ఈ గోళంతా నిర్మిస్తుంది బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, రెండోది కాంట్రాక్టర్లు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. వాళ్ళు వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే కోస్టల్ ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత అవసరమో అంత ప్రభుత్వానికి ఇండియండి పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అని. మాత్రం వాళ్ళ సొంత వెహికల్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్టేషన్ ఏం పడుతుంది వాళ్ళకి? సొంత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ పడుతుంది? కాంట్రాక్టర్స్కి సొంత వెహికల్స్ ఉంటాయి, కాంట్రాక్టర్కి ఇంత శాండ్ కావాలని గవర్నమెంటే పెట్టద్దు కదా. అందువల్ల తక్కువ ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మొదట్లోనే చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలు ప్రతిపాదించారు. మీరేదో ఇసుక రేట్ అంటున్నారు, డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న ఖరీదు అంటున్నారు కదా, మీ ఊర్లోకి వెళ్ళండి, వాగుల్లోనూ చెరువుల్లోనూ లేదంటే నదుల్లోనూ మీ దగ్గరగా ఉన్న చోటుకి వెళ్ళి ఎడ్ల బండి కట్టుకుంటారు, ట్రాక్టర్ కట్టుకుంటారో వెళ్ళి మీకు కావాల్సిన ఇసుక తెచ్చుకోండి, మిమ్మల్ని ఎవరో రూపాయి అడగరు అని చెప్పేసి ఆ రోజు ఏది మన శ్వేత పత్రాలు రిలీజ్ ఆ సందర్భంగా నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మొదట్లోనే గొడవ జరిగితే అంత క్లియర్గా చెప్పినా ఇంకా ఇప్పటికీ స్టిల్, అంటే ఇది నేను చెప్పేది మొదటి నెల మొదట్లోనే ఈ అంశం వచ్చింది, దాదాపు 3-4 నెలలు గడుస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఇంకా ఇసుక గొడవ అని చెప్పేసి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే స్థానిక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్న మాట వాస్తవం కిషోరు. ఎవరికి స్థానిక ఎమ్మెల్యేలు చేయాల్సింది ఇసుక రవాణా, మద్య వ్యాపారం, ఇది కాదు స్థానిక ఎమ్మెల్యేలు చేయాల్సింది. ఇన్వాల్వ్ అంటే దేనిలో ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు ఏంటంటే నేను అదే ఇప్పుడే చెప్తున్నా కదా, స్థానిక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకూడదు ఇసుక రవాణాలో. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి దేనికి ఉండాలా? ఇసుక వ్యాపారం చేయడానికి స్థానిక ఎమ్మెల్యే ఉండకూడదు, వాళ్ళ పేరు మీద డైరెక్ట్ గా చేయరు. నేను అంటుండేది అంటే మద్య వ్యాపారం స్థానిక ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళ ఎంత కేడికి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, నూతన పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఇరిగేషన్ కెనాల్లో ఏమేమి డిపిఆర్లు తయారు చేసుకోవాలా, రోడ్లు ఎక్కడెక్కడ దెబ్బలు పోతుంటే ఆ పనులు చూసుకోకుండా అల్పాదాయానికి అలవాటు పడ్డప్పుడు ఇటువంటి పరిణామాలు కొన్ని చోట్ల వస్తుంటాయి. వచ్చినప్పుడు వార్తాపత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో రేట్లు ఎక్కువ పెంచుతున్నారా లేదంటే నేను అనే రెట్ట కాదు, మీ పెత్తనమేంటి? ఇప్పుడు నేను అంటుండేది మీ పెత్తనమేంటి? ఇసుక పాలసీ అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాడా, సామాన్యుడు ఎవడన్నా పోయి ఆన్లైన్ లో కట్టుకొని తెచ్చుకుంటారు. దీన్ని మనం చాలా క్లియర్ గా ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ లో కట్టుకుంటారు, చలానా కడతారు, నాకు ఇంత కావాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి లెక్కలు మొత్తం వస్తుంటే దాన్ని పే చేస్తాడు, తన దగ్గర లారీ ఉంటే ట్రాక్టర్ ఉంటే ఏదుంటే తీసుకుని వెళ్ళిపోతాడు, లోడ్ చేసుకుని వచ్చేస్తాడు. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకుంటే నేను సింపుల్ గా చెప్తానండి, పల్లెల్లో ఒక వాగుంటుంది, సపోజ్ పల్లెల్లో వాగుంటాయి, ఇప్పుడు మా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు ఉంటాయి, వాగులు ఉన్నప్పుడు ఈ వాగుల్లో ఉంటే ఇసుక గ్రామాల్లో ఇప్పుడు 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు ఉంటారు. పార్టీ కార్యకర్తలు ఏంటంటే మనూరుడలో పోయి తెచ్చుకుంటే బాగుండి ఒక ఫోటో కొడతారు, ఫోటో కొట్టి అది వాట్సాప్ పెడతారు, అక్కడ నుంచి సిఐఓ ఎస్ఐఓ ఒకడు వస్తాడు, ఎత్తుకొని బాబు నువ్వు పర్మిషన్ లేకుండా వాగులో నుంచి ఇసుక తెచ్చావు అని అంటాడు.
వాడు పోలీస్ స్టేషన్ పోతాడు. జరుగుతుంటే వాస్తవం ఇది. ఇప్పుడు అక్కడ ఏం చేయాలా, ఈ పల్లెల్లో నుంచి అంత ఎడ్యుకేషన్ ఉండదుగా, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గరకు పోయి, సార్ నాకు ఇన్ని ట్రక్కులు ఇసుక కావాలా, మా వాగులో ఉంది తెచ్చుకుంటానని ఒక ఈఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర పెట్టి తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ పోయి తెచ్చుకుంటారు. తెచ్చుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈర్ష్యా దేశం ఈ పగతోటి ఏం చేస్తారంటే మా ఈమెతో వదిలేస్తాడు, సొంత పార్టీ ఉండి పక్క పార్టీ ఉండి పట్టిస్తుంటారు. రెండోది, ఇది వాస్తవం జరుగుతుండేది. నేను అనేది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు వచ్చినాక పల్లెలు ఏంటంటే వర్గ వైషమ్యాలుగా రెండు వర్గాలుగా ఇడిపోయి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి పల్లెలు ఏమవుతున్నాయి, శత్రువులాగా మన మనసులో ఒక గ్రామస్తులో అనుకోవటం వల్ల ఏ చిన్న అవకాశాన్ని కూడా ఉంటా. ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ఒక కేసు పెడితే వీడు భయపడతాడు. గతంలో జరిగింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది ఏంటి, ఇవన్నీ ప్రశ్నించినందుకే కదా. ఇంకోటి కూడా చెప్తాను కిషోరు, రోడ్లు డిజైన్ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో, ఇసుక టిప్పలు పోవటం వల్ల రోడ్లు ధ్వంసం అయిపోతుంటాయి. దాని కెపాసిటీకి మించిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మీకు 20 టన్నులు లారీ 40 టన్నులు కూడా ఎత్తుకోబోయింది. బిల్లేమో 20 టన్నులు ఉండేది, లోడింగ్ 40 టన్నులు పోతుండేది. ఇది ఇది ఒక మాయాజాలం ఉంటుంది అనమాట. దీన్ని ఎవడు ఏమిటి చేస్తున్నాడు, మధ్యలో చెక్కింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో చిన్న టికెట్ కొనుక్కోపోతే మధ్యలో చెక్కింగ్ ఆఫీసర్లు వస్తారుగా. ఇప్పుడు వచ్చే లారీని ఎక్కడ, ఇప్పుడు మా రోడ్డు నుంచి హైవే మీద ఉండే లారీలు అని చెప్పా, నెల్లూరు సంగం దగ్గర రీచ్ లో గౌతమ్ రెడ్డి మినిస్టర్ గా ఉన్నప్పుడు మేకపాటి వాళ్ళు వెళ్తున్నప్పుడు నెల్లూరు జిల్లాని హైవేలో స్ట్రాంగ్ గా ఉంటాయి. అటు హైవే నెల్లూరు పోయి అటు నేషనల్ హైవేకి ఒంగోలు పోవచ్చు. కానీ వాళ్ళు దొంగ రూట్ ఏం చేశారు, సంగం నుంచి కలిగిరి 30 కిలోమీటర్లు, కలిగిరి నుంచి కావాలి 30 కిలోమీటర్లు, కావాల నుంచి డైరెక్ట్ గా ఒంగోలు వెళ్ళిపోద్దాం. నీకు ఆ లారీని ఎవడు ఆపడం, ఎవడు చెక్ చేసేవాడు కాదు. ఎందుకంటే ఈచ్ పోలీస్ స్టేషన్కు 2 లక్షలు, ఈచ్ పోలీస్ స్టేషన్కు 2 లక్షలు పోయేది ఈ ల్యాండ్ ఇసుక మాఫియా నుంచి. దాని మీద ఏం చేశారంటే ఆ ఇసుక లారీలకి అడ్డం పోయి ఈ దోహం దుర్మార్గం అని సోషల్ మీడియాలో నేను వీడియో పెడితే రోడ్లు ధ్వంసం చేశాను, నా మీదే కేసు పెట్టిండు. వాడు సూర్యప్రకాష్ రెడ్డి అని అనంతపురం జిల్లా మన ఇది ఆత్మకూరు నియోజకవర్గంలో ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ అనంత సాగర్ మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. దానికి వాయిదాలు తిరగతానే ఉండా నేను. రోడ్లు నేను ధ్వంసం చేసేదంటారని ఆ రోడ్డు కూలిపోయి ఒక పిల్లోడు కాలు ఇరిగిపోయింది, ఆటోలో పోతుంటే స్కూల్కి పోతుంటే కాలు మొత్తం కొట్టేశాడు బైక్ ఇరిగిపోతే. ఆ కరోనా టైంలో మా బాబు కూడా ఈ రేస్ట్ కాకుండా ఉంటదని చెప్పి నేను ఆడ జాయిన్ చేసి నా కళ్ళతో చూసి ఉండలేక 6th క్లాస్ పిల్లడు కాలు ఇరిగిపోతే అది అవుతాడు కంటికి, సూర్యప్రకాష్ రెడ్డి కంటికి. ఒరే ఈ భావన పోకూడదురా, ఈ రోడ్లు కెపాసిటీ రోడ్లు అన్ని ధ్వంసం అయిపోతుంటే ఈ మళ్ళీ పోసుకోలేరు అని చెప్పి నేను ప్రజల్లో చైతన్యం చేసినందుకు రోడ్లు నేను ధ్వంసం చేసిన కేసు పెట్టాడు దుర్మార్గుడు. ఇప్పుడు ఎవుడికి నచ్చినా నచ్చకపోయినా వాదనం విత్తండవాదం వద్దు కిషోరు. ప్రభుత్వము అంటే నేను అనేది ఒకటే మాట చెప్తున్నా, నదుల్ని పరిరక్షించుకోకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏం పెరుక్కుంది అంటావా, మంచినీళ్ళకి కటకట్లాడు. ఇప్పుడే మంచినీళ్ళు కొన్ని స్థితికి వచ్చినాం కదా. ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ అయిపోయింది, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ పొలాల మీద విపరీతంగా వాడటం వల్ల ఒకప్పుడు దోషులతో తాగే నీళ్లు ఎవరన్నా తాగుతున్నారు? ఇవాళ ప్రతి గ్రామాల్లో ఫిల్టర్ వాటరే కదా ఉండేది, ఎందుకు వచ్చింది అది? 20 సంవత్సరాల క్రితం బావుల్లో నీళ్లు తాగినాం, బోరుల్లో నీళ్లు తాగినాం, పొలాల్లో నీళ్లు తాగినాం. ఎప్పుడైతే విపరీతంగా పంట ఈల్డ్ తీయాలని చెప్పుకొని మనం ఏం చేసిన పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడటం వల్ల కెమికల్ పొల్యూటెడ్ అయిపోయినాయి కదా వాటర్. ఆ నీళ్లే కదా మూగ జీవాలు తాగుతలేదు. మనం అంటే మనుషులు సొంత జలాలు తాగటం, మేకలు గొర్రెలు బర్రెలు ఇవన్నీ తాగటంలే, ఆ నీళ్లు తాగే కదా, అవి కూడా జబ్బును పడుతున్నాయి కదా జీవరాశులు కూడా. అందువల్ల నేను అంటున్నది మీరు అనేది ఇసుక పాయింట్ ఏంటంటే, ఇసుక లేకుండా ఇల్లు కట్టలేమా సారాన్ని నువ్వు అడగాలి నన్ను. నేను చెప్తున్నా కదా సవాల్ ఇసరుతుందా. మన హైదరాబాద్ లో గ్రేట్ ఇంజనీర్ ఉండవు, ఇసుక బల్ల ఏం బల్ల, నీ కాడ ముళ్ళు ఎత్తుకోరా నేను గట్టిచ్చిస్తా ఇల్లు. అసలు ఇసుకతో అవసరమేలా, పుట్టింగ్ లేస్తే చాలు 1 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు కట్టుకునే ఇల్లు 20 ఏళ్ళు ఉంటుందో 30 ఏళ్ళు ఉంటుందో కూడా తెలియదురా బాబు. ఇలా ఇసుకతో పని లేకుండా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే 1 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళ తర్వాత కూలిస్తే నీ డబ్బులు నీకు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు నీ ఆర్సీసీ మోడల్లో నువ్వు పోయిన తర్వాత నీ డబ్బులు నీకు వస్తే డిమాలిషన్ అయితే రావు. కొత్త టెక్నాలజీ ప్రభుత్వాలు మండలానికి ఒకటి కట్టండి ఎటువంటి హౌసులు. మన ఐతి నగర్ లో ఉన్నాడు బ్రహ్మాండం ఉన్నాడు సారు, 3600 ప్రాజెక్టులు కట్టాడు కేరళలో. అసలు నీకు సిమెంట్ బల్లా ఇసుక బల్లా ఏం అవసరం లేదు, ఏం అవసరం సిమెంట్తో ఇసుకతో నీకేం పని, అవసరమే లేదు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో శుభ్రంగా నట్టుబోట్లు పెట్టి 1 కోటి రూపాయలు 1 కోటి 20 లక్షలు అవుద్ది. ఆఫ్టర్ 1 ఏళ్ల తర్వాత కూడా నీ డబ్బులు నీకు వస్తాయి అంటుండగా
ఇప్పుడు 100 ఏళ్ల క్రితం బంగారం ధర అంత, ఇవాళ బంగారం ధర అంత. 100 ఏళ్ల క్రితం స్టీల్ ధర అంత, ఇవాళ స్టీల్ ధర అంత. ఈ మినరల్స్ అనేవి కరిగిపోతా ఉంటాయి. కరిగిపోయినప్పుడు ఏం చేస్తాము? ధర దొరుకుతుందా లేదా? అందువల్ల నేనంటుండేది, ప్రభుత్వాలు మోటివేషన్ చేసి నూతన టెక్నాలజీని ప్రజలకు అందించాలి. ఒక మండలానికి ఒకటి మోడల్ హౌస్ కట్టండి, ప్రభుత్వ బిల్డర్లతో మొదలు పెట్టండి. ఎందుకు వెళ్తున్నారు మీరు ఆర్సీసీ కన్స్ట్రక్షన్కి? ఈరోజు హైదరాబాద్లో 50 ఫ్లోర్ల బిల్డింగ్లు కడతారు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో. మన జూబ్లీ హిల్స్ బోధం పంట పినోక్స్ అనేది ఉంది కదా, మోళ్ళ మన మోహన్ బాబు ఇంటి దగ్గర ఉంటే మోళ్ళ 3 బిల్డింగ్ స్ట్రక్చరల్ ఇంజనీర్తో కట్టిన బిల్డింగ్లే కదా. ఏం కన్స్ట్రక్షన్స్ కాదా? ఏం ఇసుకతో ఏం పని మీకు? ఏం అవసరం వచ్చింది ఇసుకతోటే ఆ నదులు నాశనం చేయాలనే? ఈ టెక్నాలజీని మీరు ఎందుకు అందించారు ప్రభుత్వాలు ప్రజలు? హౌసింగ్ బోర్డు ఉందండి, 100 వేల బిల్లు కడుతుంటాయి ప్రభుత్వాలు. ఏ పేరు కట్టలు కట్టాలని? మీ కట్టిన ఇల్లు ఎన్ని రోజులు ఉన్నాయి? పేదలకు కట్టించిన ఇల్లు ఎన్ని రోజులు ఉన్నాయి అమ్మా? 15 ఏళ్ళకి 20 ఏళ్ళ కుప్పగూలిపోయింది. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వాడుకోండి, కోస్టల్ బెల్ట్ కాబట్టి గాల్వనైజింగ్ స్ట్రక్చరల్ వాడమని నేను చెప్తున్నా. మీరు లేస్తే ఇసుక కొరత, ఇసుక కొరత కాదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ చేయండి. గాల్వనైజింగ్ కోస్టల్లో కరోజినెస్ ఉంటుంది. కరోజినల్ నెస్ ఎందుకు ఉంటుందంటే హైదరాబాద్లో కరోజినెస్ ఉండదు, ఎందుకంటే సముద్రానికి చాలా దూరంలో ఉంటుంది హైదరాబాద్ నగరం. న్యాచురల్ స్టీల్ ఇక్కడ పనిచేస్తుంది, కానీ కోస్టల్ ప్రాంతంలో ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రికల్ పోల్స్ చూడండి ఏముంటాయి, ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు దాన్ని. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంది? మెటల్ని జింక్ ఆక్సైడ్ నుంచి ఎత్తటం వల్ల దానికి కరోజినెస్ రాకుండా జింక్ ఆక్సైడ్ ఫామ్ అవుద్ది. ఆ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి వెళ్ళండి మీరు. ఏం నొప్పి అంటే శుభ్రం గట్టి పెడతారు కదా, ఫౌండేషన్ వేసి పుట్టింగ్ అయితే 100 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇల్లు. 100 ఏళ్ళ తర్వాత నువ్వు డిస్మాండ్లింగ్ చేసినా నీ డబ్బులు నీకు వస్తాయి, నీ ఆర్సీసీలో డబ్బులు వస్తాయా? దీన్ని ప్రొవైడ్ చేయమని చెప్పండి. హౌసింగ్ బోర్డు అధికారులు అందరూ ఏం పేరు కట్టలు కడతారు డిపార్ట్మెంట్ లో ఇటువంటి టెక్నాలజీ ప్రొవైడ్ చేయకుండా? నేనంటే పాయింట్ అది, నీకేం అవసరం వచ్చింది రా బాయ్ ఇసుకతోను? హౌసింగ్ బోర్డు పట్టలు పెంచుకొని లంచాలు తీసుకునే అధికారులకి మాత్రం సోయి ఉండదా? అటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేవా? ఒక బిల్డింగ్ నాకు ఇచ్చి చూపిమని నేను గట్టి చూపిస్తా. ఎవరు కాడితో వద్దు, ఒక ప్రభుత్వ బిల్డింగ్ నాకు పడేయమను, రూపాయి తీసుకోకుండా దగ్గరుండి ఖర్చు చూపిస్తా. హైతీ నగర్లో మన హిమాయత్ నగర్లో గొప్ప ఇంజనీర్ ఉండవు, కేరళ గవర్నమెంట్ వాడుకుంటుంది, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన వాడుకోవటంలా. నీ కాడికి వస్తుంది మేధావుల, మీకు చెంచగిరి చేయటానికి, బానిసగిరి చేయటానికి పుట్ల వాళ్ళు వాళ్ళు అప్పుడు మేధావులు. అటువంటి వాడుకోండి, ఎందుకు వాడుకోరు? అడ్రస్ కావాలని ఇస్తాను నేను, ఆయన వెబ్సైట్ కావాలని చెప్తాను నేను. అటువంటి వాళ్ళు ఎందుకు వాడుకోరు? ప్రభుత్వాలు వేస్తే ఇసుక ఇసుక సిమెంట్ అంటారు, ఎల్లకాలం పడబెట్టిన దాంట్లో బతకాలనా? ఇది కాదు. ఇసుక ఇసుక అనేది తైలమున, ఇసుకన తైలమున పిండవచ్చు అన్నారు చూసావా? ఈ ఇసుకలో డబ్బులు కొట్టేస్తారు ప్రభుత్వాలు. ఇప్పుడు మధ్యమే కదా ఆదాయ వనరు, పింఛన్లు ఇచ్చే దేవుళ్ళు ఎవరు అందరికీ? ప్రభుత్వాలు ఇస్తున్నాయి పింఛన్లా. పింఛన్లు ఇచ్చే పరమాత్ములు వాళ్ళు తాగుబోతులు, వాళ్ళ శరీరాలు గొల చేసుకుని అందరికి పింఛన్లు ఇస్తుండేది వాళ్ళు తాగుబోతులు, ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం తీసుకోవాలంటాడో నిజంగా పింఛన్లు ఇచ్చే దేవుళ్ళు ఎవరు అంటే తాగుబోతులు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ దగ్గర ఇండియాల ఎవరన్నా రిలయన్స్ వాడు కడుతున్నంత ట్యాక్సా, అదానీ కడుతున్నంత ట్యాక్సా, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అన్న కడుతున్నా నా ముందుకు రమ్మని చెప్పు అంత ట్యాక్స్ కట్టే మొగుడు ఉందా? తాగుబోతుండ్రా నాయన దేవుళ్ళు భారతదేశానికే, వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలే లేవు. కాబట్టి తాగే వాళ్ళకి అందరూ దండం పెట్టుకోవాలి. ఎందుకో వాళ్ళ శరీరం నాశనం అయిపోయినా పింఛన్లు ఇచ్చే దేవుళ్ళు తాగుబోతుండ్రు. అందువల్ల ఏంటంటే ఇసుకతో అవసరం లేకుండా, సిమెంట్ అవసరం లేకుండా ఇల్లు నిర్మించవచ్చు. కావాలంటే అదాని కిషోర్ సార్ కాడికి రండి, నేను ఇస్తే అడ్రస్ ఇబ్బంది లేదు, ఇచ్చే మొగోడు కూడా రండి నా కాడికి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కాకపోతే రూపాయి అయితే 20 పైసలు అవుతాయ్యా, 100 ఏళ్ళు స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎటు కాదు. 100 ఏళ్ళ తర్వాత నువ్వు పెట్టిన పెట్టుబడి వస్తుంది, అది కూడా ఇవాళ 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది. నువ్వు ఆర్సీసీకి పోతే ఏం వస్తుంది రా? ఏం రాదు, సన్యాసులు సన్యాసులు రాసుకుంటూ బూడిది రాలిందంట. అంటే తెలియలేన వాళ్ళందరూ బిజ్జీలు కట్టి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఇప్పుడు కాకుండా బిజ్జీలు ఇప్పుడు కూడా ఉన్నాయి. మన ఇంజనీర్లు కడితే 3 రాజులకే మునమూసిపోతా ఉండే కాళేశ్వరం ఏమైందా? పోయిందా లేదా? అట్లా ఏంటంటే తెలివి గల తెలుగు నేల మీద ఎంతో గొప్ప మేధావులరు, వాళ్ళని వాడుకోండి అయ్యా. అన్ని మాత్రం చెప్తున్నాం, ఇసుక 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 కాదు, ఇసుకమున తైలమున పిండవచ్చు పెద్ద ఆయన చెప్పిండి ఏనాడు. కాబట్టి ఇసుకలో డబ్బులు పెడతారు, తప్పే ఉందంట. నేను అర్థం కావటంలా, నీకు తెలివి ఉంటే నీకు అవసరమేముంది? అందువల్ల ప్రతి ఒక్కరు కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోస్టల్ ప్రాంతంలో ఉండేవాళ్ళు గాల్వనైజింగ్ స్ట్రక్చరల్ హౌసెస్కి పోండి బ్రదర్. దయచేసి మీకు చేతులు ఎత్తు మొక్క, ఎవరు ఇల్లు కట్టాలన్నా కమర్షియల్ కాంపస్ కట్టాలన్నా ఆ ఇసుకతో మీకు అవసరమే లేదు.
గాల్వనైజింగ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోంటే మీకు 3 సంవత్సరాలు పెట్టే బిల్డింగ్ 3 నెలలు అయిపోద్ది. 3 సంవత్సరాలు పెట్టే నీ పుడింగ్ పనులకి 3 సంవత్సరాలు పట్టద్దేమో నీకు. కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే 3 నెలలు నీ కాడ ముల్లు కానింటే 3 నెలలు నీ మకాను అది 10 ఫ్లోర్లైనా 20 ఫ్లోర్లైనా వేసి హ్యాండ్ఓవర్ చేసేస్తారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే దానికి కావాల్సింది ఏంటబ్బా, ఫ్యాబ్రికేటర్స్ అంత యాడోడు ఆడు బిగుచుకోని పోతాడు, అన్ని రెడీమేడ్గా తెచ్చుకుంటారు పట యాజ్ పర్ డ్రాయింగ్. నీకు ఒక వాస్తు కొంతమందికి నచ్చదు, ఇప్పుడు ఉండరు కదా వాస్తు పేరు చెప్పి డబ్బులు నొక్కేసి బ్యాచ్ ఒకటి ఉంది కదా డెకైట్ బ్యాచ్, ఎట్టకాలంటే అటు మార్చుకోవచ్చు, అటు చెడిపోయేది కూడా ఉండదు. వాస్తు పేరు చెప్పి డబ్బులు గుంజే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా డెకైట్ బ్యాచ్ని, వాళ్ళకి కూడా ఆడ కావాలంటే ఆడ, ఒకవేళ పెద్దది కావాలంటే పెద్ద బెడ్రూమ్, చిన్నది కావాలంటే చిన్న బెడ్రూమ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటా ఉండొచ్చు. దానికి కూడా ఇబ్బందులు ఉండవు, నట్లు కూడా తీసుకోవటం బిగుచుకోవటం స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇళ్ళు కట్టేవాళ్ళు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేవాళ్ళు కానీ దయచేసి నాయన వద్దనే వద్దురనాయన సిమెంట్ ఇసుక జోలుకు పోవద్దు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి పోండి, బ్రహ్మాండంగా ఉంటాయని మాత్రం నేను చెప్పగలను.